అంటే కేంద్రం నుంచి ఆ సమస్యకి ఎట్లాగో మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది, అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు, ఒక హోరాహోరీ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు మీరు రాజధాని విషయం అన్నారు, రాజధానికి వాళ్ళు సీడ్ క్యాపిటల్కు మేము డబ్బులు ఇస్తామన్నారు. సీడ్ క్యాపిటల్ అంటే 5-6 భవనాలు అన్నారు. ఈ భవనాల కోసం మేము 3,500 కోట్లు మేము ఇచ్చాం కదా, ఇంకా అంతకంటే దానికి ఏమవుతుంది, మా వాళ్ళు ఎందుకు కట్టకపోవడం అనేది ఎట్లా అని. రెండోది, మేమంతా మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారని మేమంతా విమర్శించినప్పుడు మీరు చాలా సమర్థించారు అనుకున్నది. అదే ఒక ఇప్పుడు ఇది ఆప్టిమిజం తోటి ఒకళ్ళ మీద ఒకళ్ళ పరస్పర నమ్మకంతో జరగాల్సిన కార్యక్రమాలు సార్. మీరు ఒక కన్వెన్షన్ సెంటర్కి 15,000 కోట్లు ఎలకేట్ చేసినప్పుడు ఒక క్యాపిటల్కి నేను 4 బిల్డింగ్లు ఇస్తాను, 2,000, 10,000, 3,000 కోట్లు ఇస్తాను సరిపెట్టుకోండి అంటాం కరెక్టా అని నేను బీజేపీ వాళ్ళని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక కన్వెన్షన్ సెంటర్ నో మ్యాటర్ హౌ బిగ్ దట్ ఈజ్, ఒక్క బిల్డింగ్ కట్టడానికి మీరు 15,000 కోట్లు ఇస్తే, ఒక సిటీని కట్టుకోవడానికి 2,500 కోట్లు ఇచ్చాము మీరు సరిపెట్టుకోవడం అంటే కరెక్టా? మనం సీడ్ క్యాపిటలే మాట్లాడదాం. 4 ఏళ్ళు అసలు ప్రశ్నించలేదు కదా, మరి మీరు ఇస్తామన్నారు కాబట్టి మేము ప్రశ్నించలేదు. లేదు సార్, ఇప్పుడు మేము ఇదిగో ల్యాండ్ పూల్ చేసాము, సీడ్ క్యాపిటలే ముందు స్టార్ట్ చేద్దాం, తర్వాత సెక్టర్స్ డివైడ్ చేసి ఎవరిది వాళ్ళకి ఇద్దాము. దీంట్లో హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, ఇంకో సిటీ వస్తాయి. కొద్దిగా ఆర్గనైజ్డ్గా ఈ సిటీ ఉంటుంది అనేది మన విజన్. ఈ భూమి ఎవరు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, భూమి అక్కడే ఉంది. ఉంటే 1/3, 1/4 గవర్నమెంట్ కింద ఉంటుంది, మిగతాది రైతుల కింద ఉంటుంది, పబ్లిక్ ఫెసిలిటీస్ కింద ఉంటుంది. మనం ఎవరు అక్కడి నుంచి ఏం తీసుకెళ్ళేది లేదు. దానికి సహకరించాల్సిన టైంలో బీజేపీ వాళ్ళు మేము ఇచ్చేసాము మీకు ఇంతే సంగతులు అనేసరికి ఐ థింక్ వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్కిను మన ఇంట్రెస్ట్లకి గ్యాప్ వచ్చేసింది. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అది డిస్కషన్లోకి వస్తుందని పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టాం. జనవరి 30 వరకు మీరు ఏ రోజు కేంద్రం నుంచి వచ్చిన దాని మీద మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మేమంతా మాట్లాడేమో పుస్తకాలు వేసాము, లేకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ, రెవెన్యూ లోటు గురించి కానీ, పోలవరం 4 అంశాలు, ఈ ఇతరమైన 18 విషయాలు అన్నారు. వీటి విషయంలో ఎప్పుడు మాట్లాడకపోగా సన్మానాలు చేశారు, తీర్మానాలు చేశారు, ఇదంతా ఎలా సమర్థించుకుంటుంది తెలుగుదేశం సార్? ఇప్పుడు అంటే ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లో పెట్టద్దు. అది ఇవ్వటానికి కుదరదు, వీలు కాదన్నప్పుడు ప్రత్యేక స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామన్నప్పుడు అదేంటో చెప్పండి, దానికి చట్టబద్ధత ఉండని మనం అడిగాం. 2016 సెప్టెంబర్లో అంటే అప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. అప్పటికి మేము ఇంకా ల్యాండ్ పూలింగ్లో ఉన్నాం కాబట్టి దేర్ వాజ్ నో అర్జెన్సీ ఫర్ దిస్ ఫండ్. ఒక రకంగా మీరు అన్న తర్వాత మీరు దానికి చట్టబద్ధత ఈ సెషన్లో ఇస్తాము, నెక్స్ట్ సెషన్లో ఇస్తాము అని జరుపుకుంటూ వస్తున్నప్పుడు విత్ గుడ్ ఫెయిత్ మనం ఆగాల్సి వచ్చింది. ఈలోపు మేము ఈ పూలింగ్ యాక్టివిటీని సెక్టర్స్గా డివైడ్ చేయడం ఇచ్చారు, దానికి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది కానీ దానికి చట్టబద్ధత ఏం లేదు కదా. లేదు కదా, ఎందుకు లేదు? ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమైనా మిత్రపక్షం కాబట్టి రేపైనా చేస్తారని ఆశాభావంతో మేము ఉన్నాం. మీరు బయట ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి తొందరగా తేల్చుకోవడానికి మీరు అనగలుగుతున్నారు. సరే, మేము అనుంటే బాగుండేదా, అప్పుడే బయటకు వస్తే బాగుండేదా, మనం బయటకు వచ్చి మాత్రం ఇంతకంటే ఏం జరిగేది, ఇదే జరిగేది. సరే, ఏదేమైనా కానీ మేము ఒక భావంతో కలిసి ఉన్న మాట నిజం. మేము వాళ్ళ మీద మా పద్ధతిలో ఇంటర్నల్గా అడుగుతూ సీఎం గారు 29 సార్లు వెళ్ళి ఏం మాట్లాడుంటారు, ఇవేం మాట్లాడుంటారు. ఇవాళ అంతా అయిపోయిన తర్వాత మేము ఎప్పుడూ చెప్పాం కదా మీరు ఆ రోజునే ఇలా యాక్ట్ చేయాలి కదా అని అంటే ఇంకా మిత్రధర్మం ఏముంది, మన నెగోసియేషన్ ఏముంది, మన ఆప్టిమిజం ఏముంది?